సరిగా ఆయన గురించి వెళ్ళి ముస్లిం సోదరులు ఏమనుకుంటారో వాళ్ళని అడిగి రాదురిగా, మా గురించి ఎందుకు కానీ. మీ సాహు బాజాబ్తా చెప్పినాం మేము, ఏంది అసలు మేమే ప్రారంభం చేసినాం మూసి రిజర్వేషన్ కార్యక్రమాన్ని, రిజర్వేషన్ అని మేమే ప్రారంభం చేసినాం. కేటీఆర్ గారు స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పిండు. ఇంకో కొత్తగా ఈయన గారు దొరక పట్టేది, ఇంకొక ఆయన దొరక పట్టేది ఏంది, ఇంకా పెద్ద పడుచు కోసం ముచ్చరు కదండి ఆయన మాటలు. కానీ మంచిది, ఇద్దరు ముందు ఒక ఆయన జాతకాలు చెప్పి ఆయన దట్టగిరి చేరితే చెప్పాను ఇంకో నలుగురు. నీ జాతకం ఎవరి జాతకం అని నిర్ణయించేది ప్రజలు కదా. వంద శాతం మేమే చేసినాం బాజాబ్తా, మేము చెప్పినాం, మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మా డిమాండ్ కూడా అదే కదా. మీ చేత కాకపోతే మేము చేస్తాం. మేము ఏదైతే బడ్జెట్లో మేము ప్లాన్ చేసినామో అదే బడ్జెట్కు మేము మా కేటీఆర్ నాయకత్వంలో పూర్తి చేస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. ఇక నువ్వు చెప్పేది, నాయన చెప్పేది, నీ ఇంకో దోస్తు చెప్పి, నీ కొత్త దోస్తు చెప్పేది ఏంది ఇప్పుడు. బాజాబ్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మంది చూస్తేనే ఉంది దానికి, ఇంకా మేము దాచిపెట్టినా ఆయన చూపిస్తాను. తప్పకుండా వచ్చి ఒక్కసారి అశోక్ నగర్ కూడా రమ్మంటే పోలీసులు లేకుండా, పోలీస్ పహారా లేకుండా ఒకసారి అశోక్ నగర్కి కానీ, లేదా ఎట్లాగో ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒక్కసారి ధాన్యం కొనుగోలు కేంద్రం కానీ వచ్చిపోతే వాళ్ళు సంబరాలు చేసినట్టే. వాస్తవానికి ఏడైనా ఏడాది గడిస్తే, వాస్తవానికి పుట్టిన బాబుకి ఏడాది గడిస్తే బర్త్డే అని సంబరంగా చేసుకుంటారు, కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఏడాది గడిస్తే తిది పెడతారు. ఏమిస్తారు? తిది పెడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా గది పెట్టాలనే ఆలోచనలు ఉన్నారు ప్రజలు. రెండు ఉంటాయి యానివర్సరీలే, ఒకటి ఈ రకంగా ఉంటుంది, ఒకటి ఆ రకంగా ఉంటుంది. ప్రజల శాపనార్థాలతోని, ప్రజల తిట్ల దండకాలతోని తిది పెట్టించుకునే స్థితిలో ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఎందులో చూపిస్తారు? ఒక్కటి, ఒక వర్గం ప్రజల్ని, ఏం మేము సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక అని చెప్పగలిగిన ఒక్క వర్గం ప్రజలను చూపించమని చెప్పండి. విద్యార్థుల, యువకుల, రైతుల, ఉద్యోగస్తుల, పెన్షన్దారుల ఒక్కరి నుంచి సర్టిఫికేట్ చెప్పండి ప్రభుత్వాన్ని. ఎన్ని లక్షల శాపనార్థాలు వచ్చినాయి? ఇల్లు ఇవ్వపోతే ఇల్లు ఇవ్వపాయని కట్టుకున్నాను, ఇల్లు కూడా కొట్టిండు అని చెప్పి ఎన్ని శాపనార్థాలు చూసినాం. చిన్నపిల్లలు ఆ శిథిలాల్లో వెతుకునే పుస్తకాలు, పుస్తకాలు కూడా వెతుకుతున్న బాధని ఇట్లా చూసినాం. ఇవాళ రైతాంగం రోడ్ల మీద కొట్టుకుపోతున్న వరి ధాన్యానికి అడ్డం నిలవలేక పడుతున్న ఇబ్బందులు ఎట్లా చూస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 7,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు, ఒక్క రూపాయి ఇవ్వలే ఎవరికి. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని, కొంతమంది ఇల్లు కట్టుకొని చివరి దశలో ఉండి ఎంత హింసపడుతున్నారు. అప్పు తెచ్చుకుందామంటే కూడా మార్కెట్లో రూపాయి దొరకలేదు, నాశనం చేసిండు మార్కెట్ను అని చెప్పి. ఇంకోవైపు రియల్ ఎస్టేట్ మిత్రులు, ఒకవైపు నిర్మాణం రంగం మొత్తం కుదేలైపోయి వ్యవసాయ కూలీలే కాదు పట్టణ కూలీలు కూడా, నిర్మాణ రంగంలో ఉండే కూలీలు కూడా తిండి లేని పరిస్థితికి వచ్చిండ్రు. నిర్మాణ రంగం కుదేలైంది, దాని దెబ్బతోని సిమెంట్ పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమలు వాళ్ళ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇంత దుర్మార్గం చేసి వీటిని చూపిస్తానికి తీసుకొస్తారా రాహుల్ గాంధీని? రాహుల్ గాంధీకి ఇవి చూడాలి వస్తే. ఇవరికి ఎక్కడికి పోయింది హైదరాబాద్ అంటే? గతంలో ప్రపంచంలో ఉండే అనేక మంది డబ్బులు ఇచ్చేటోళ్ళు, సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు హైదరాబాద్ అంటే ఉరుకొచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ను బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంతెందుకు? ఈ 6 నెలల్లో మీరే నిన్న ప్రకటించారు 4,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? మీ జేబులు నింపుకుంటున్నారు. 4,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వం రాకుండా మీ జేబులు నింపుకుంటున్నారు అవినీతితోని. మీ మంత్రులు, మీ ఇతర మీ బంధువులు
రాబందులు లాగబడ్డారు ప్రజల మీద. సంబురాలు వారం రోజుల, ఒక్కరోజు. ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీ వచ్చిండో ఆ రోజు యువతకు హామీ ఇచ్చిపోయిండో ఇవాళ అక్కడికి వచ్చి చూడమని. ఒక్కసారి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కామారెడ్డికి రమ్మని చెప్పండి, ఒక్కసారి రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్ రమ్మని చెప్పండి. రాహుల్ గాంధీని పోలీసును మిలిటరీని ముందటనే పెట్టి ముందస్తులు అరెస్ట్ చేయకుండా, ఆఖరికి పోలీసులు కూడా మిమ్మల్ని రక్షించే పోలీసులను చూసే మీరు భయపడే స్థితికి వచ్చిండ్రు. ఎందుకు తీసేశారండి 22 మంది పోలీసుల్ని సీఎం ఆఫీస్ నుంచి, ఇతర ముఖ్యమైన పద సెక్రటేరియట్ నుంచి ఎందుకు తీసేశారు? మరి ఇట్లా తీసేసుకుంటా పోతే తెలంగాణ పోలీస్ మీదనే నీకు విశ్వాసం లేని పరిస్థితి వచ్చింది. ఏ నీ సంబరాలు చెప్పుకుంటానడానికి కొంచెం ఉండాలి కదా. ఏ వర్గం ప్రజలు చేస్తారు సంబరాలు? నువ్వు, నీ కొద్ది మంది తాబేదారులు, మీరు ఇప్పటికే 100 కోట్లకు దోసుకొని 1000 కోట్లకు దోసుకొని తిన్న మీ 10 మంది సంబరాలేం కానీ రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులు వచ్చినాయి. మీరు చెప్పండి, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఒక్కటంటే ఒక్క వర్గం ప్రజలు మేము పూర్తి సంతృప్తిగా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇచ్చిన హామీ నెరవేర్చింది అని చెప్పగలిగిన వాళ్ళని ఒక్కరిని చూపిస్తారా? ఏమైనా చెత్త ప్రచారాలు, ఉత్త ప్రచారాలు, దొంగరాతలు, ఈ వీడితో నీకు నువ్వు డబ్బ కొట్టుకొని నీకు నువ్వు భుజం చేసుకొని శివాష్ గొప్ప పని చేసినావని చెప్పుకొని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అయిపోద్దా? సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలు కదా. ఇంకా సిగ్గులేక సంబరాలు చేస్తాడు వారం రోజులు.